అందరికి నమస్కారం. నా పేరు శారాబాను, జాతీయ మనోహకుల పరిరక్షణ సమితి. నేను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలిని. నిన్న 14వ తారీఖు రోజున నేను ఒక కంప్లైంట్ రావడం జరిగింది. ఒక చిన్న పాప మీద, ఇంటర్నేషనల్ స్కూల్లో 6 సంవత్సరాల పాప మీద కొంచెం గుడ్ టచ్ బ్యాడ్ టచ్ విషయం ఇష్యూ నాకు తెలిసి నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్న యజమాన్యం ఏదైతే ఉందో నిర్లక్ష్యంగా వివరించారు వాళ్ళు. వాళ్ళు గురువారం రోజు తల్లిదండ్రులు స్కూల్కి ఇన్ఫామ్ చేసి మా పాపకి ఇట్లా జరిగింది అని చెప్తే 2-3 రోజుల తర్వాత మాట్లాడదాము, మీరు సోమవారం రండి, ఇప్పుడు హాలిడే ఉంది అని చెప్పేసి వాళ్ళను పంపించడం జరిగిందంట. వాళ్ళు మాకు వచ్చి ఫిర్యాదు చేస్తే మేము వెళ్ళి ఆ పాపను వాళ్ళని తీసుకొని మేము పాప తల్లిదండ్రులను తీసుకొని మేము అక్కడ వెళ్ళడం జరిగింది. పోయిన తర్వాత మేము మాట్లాడినాం. మాట్లాడితే అక్కడ ఉన్న సిబ్బంది కానీ అక్కడున్న ప్రిన్సిపాల్, కరస్పాండెంట్, యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళ తీరు, ఎవరికి ఏమైతే మాకింది అన్న తీరు కనిపించింది. తర్వాత మేము ఏం చేసాం, ఆ డ్యాన్స్ అక్కడ ఉండే డ్యాన్స్ మాస్టరు ఎవరైతే ఆ చిన్న పాప విషయంలో 1వ తరగతి అమ్మాయి 6 సంవత్సరాలు, ఆ అమ్మాయి తల్లిదండ్రులు మా పాపకు ఇలా జరిగింది, మేము ఆత్మహత్య చేసుకుంటాము, ఈ విషయం వెలుగులోకి వస్తే రేపు మా పరిస్థితి ఏందని చెప్పేసి వాళ్ళు భయభ్రాంతులకు గురవుతే వాళ్ళకు మేము ధైర్యం చెప్పి మళ్ళీ యజమాన్యం దగ్గర తీసుకెళ్ళి మేము మాట్లాడడం జరిగింది. జరిగి ఈరోజు నిన్న పోలీసులను కూడా మేము పిలిచాము. చట్టప్రకారంగా ఏదైతే ఉందో వాడిని రిమాండ్ చేశారు, ఆ డ్యాన్స్ టీచర్ని. డ్యాన్స్ టీచర్ని అరెస్ట్ చేసిండు కానీ అక్కడున్న యజమాన్యం మీద అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మేము అడుగుతున్నాం. ఎందుకంటే యజమాన్యం నిర్లక్ష్యం వల్లనే ఈరోజు జరిగింది. ఆడపిల్లలకు డ్యాన్స్ నేర్పడానికి టీచర్ కూడా, లేడీ టీచర్ కావాలి డ్యాన్స్ టీచర్ కూడా, మరి ఎందుకు ఇది మర్చిపోయినారు? ఈరోజు నేను ఒకటే మన ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, అసలు విద్యాశాఖ ఎక్కడ, విద్యాశాఖ మంత్రి ఎక్కడున్నారు, విద్యాశాఖ కమిషనర్ ఎక్కడున్నారు? ఇది ఈరోజు నిన్న ఇవాళ జరిగింది, హైదరాబాదు నడిబొడ్డున జరిగింది. సంఘాల వాళ్ళు వచ్చారు, ప్రెస్ వాళ్ళు వచ్చారు, అందరు వచ్చిండ్రు, కానీ స్కూలు మూపించడం కోసం అధికారులు ఎందుకు ప్రయత్నం చేయటం లేదు? అధికారులు ఎందుకు చూద్దాం చూస్తున్నారు? ఒక ఎంఈఓ గారు వచ్చిండు, మేము దానికోసము మేము ఎన్క్వైరీ చేస్తున్నాం అంటున్నారు. ఒక చిన్న పాప విషయంలో ఇలా జరిగినందుకు యాజమాన్యం మీద చట్టపరంగా చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని మేము ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాము. ఆడపిల్లకు ఇట్లాంటి టెక్నో స్కూల్స్ అని పెడుతున్నారు, ఇంటర్నేషనల్ స్కూల్స్ అని పెడుతున్నారు. చిన్నపిల్లలకు ఈ ఇంటర్నేషనల్ స్కూళ్ళ వల్ల ప్రమాదం పొంచి ఉంది. తల్లిదండ్రులు ఉద్యోగస్తులు అవుతున్నారు, లక్షల్లో ఫీజు కడుతున్నారు. ఒక కార్పొరేటు ఎడ్యుకేషన్ మాఫియాను మన ప్రజలు, మనమే మనము అందరినీ మనము ఇది చేసి మనం ప్రోత్సహిస్తున్నాం. ఈరోజు అక్కడ జరిగిన సంఘటన ఏంది, ఒకళ్ళు రేపు మా పిల్లలకు జరిగితే పరిస్థితి ఏందని ఒకరు ఏడుస్తున్నారు. అయ్యో మా పిల్లగాడిని ఇక్కడి నుంచి తీసేసి మేము ఎక్కడ వేయాలి, మేము లక్షల ఫీజు కట్టినామని ఒకళ్ళు అంటున్నారు. అసలు నిన్న జరిగిన వాళ్ళని ఏం చేశారు? నిన్నటి అమ్మాయి వాళ్ళను కేసీఎఫ్ఐఆర్ చేయడం జరిగింది, కానీ తల్లిదండ్రులను బయటికి రాకుండా స్కూల్ యాజమాన్యం వాళ్ళని ఎక్కడ దాచిపెట్టారు. సరే, ఆడపిల్ల విషయము బయటకు తీసుకురావద్దు, ఎందుకంటే రేపు అమ్మాయికి చాలా భవిష్యత్తు ఉంది. నేను మీడియా మిత్రులను ఒకటే కోరుతున్నాను, చిన్నపిల్లల ఇష్యూ కోసం ఇంత ఫైట్ చేస్తున్నారు, పెద్ద పెద్ద అమ్మాయిలు కూడా జరుగుతుంది, మరి వాళ్ళ విషయం కూడా పట్టించుకోవాలి. ప్రభుత్వం ఇప్పుడైతే ఏదైతే ఇప్పుడు హైదరాబాద్లో కాదు, ప్రతి చోట తెలంగాణలో అయినా ఎక్కడైనా కానీ నార్త్ ఇండియా నుంచి వచ్చి ఇక్కడ రాజస్థానీలు, బీహారీలు, గుజరాతీలు వచ్చి ఇక్కడ స్కూల్ కార్పొరేట్ స్కూల్స్ నడిపిస్తున్నారు, లక్షల్లో ఫీజు తీసుకుంటున్నారు. ఈ మాఫియాను అడ్డుకోవడానికి ఎవరైనా ప్రశ్నిస్తే, అసలు మీరు ఇక్కడ సెటిల్మెంట్కి వచ్చిరా, మీకు ఏం కావాలి, మీ ఎంబడి ఎంతమంది ఉన్నారు, మీకు ఎన్ని డబ్బులు కావాలని చెప్పేసి మీడియాతో అడిగిపిస్తున్నారు. మరి న్యాయం కావాలి, న్యాయం ఎక్కడ దొరుకుతుంది, చదువు ఎక్కడ ఫ్రీగా దొరుకుతుంది? ప్రభుత్వం ఇప్పటికైనా, తెలంగాణ ప్రభుత్వం గుర్తించి ఎక్కడి నుంచో ఎవడో ఇక్కడికి వచ్చి గుజరాతీలు, బీహారీలు, రాజస్థాన్లు, ఇక్కడ యూపీ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ స్కూల్స్ నడుపుకుండా, పెత్తనాలు చెలాయించకుండా ఇక్కడున్న తెలంగాణలో ఉన్న సమాజాన్ని, ఇక్కడ ఉన్న మనుషులని ఒక అధ్వానంగా మేమే అమెరికా నుంచి వచ్చి చదువు చెప్తున్నాము, కేవలం
చదువు మేము చదువు ఫ్రీగా ఇస్తున్నాం అన్నట్టుగా అక్కడ ఉన్న ఆ రితేష్ రాకేష్ ఎవరో ఇద్దరు ఉన్నారు, రూపేష్ రాకేష్, రితేష్ రాకేష్ ఇద్దరు అన్నదమ్ములు స్కూల్ నడిపిస్తున్నారు, అది కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్. ఆ స్కూల్లో వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఈరోజు పెద్ద గొడవ జరిగింది. నిన్న సాయంత్రం మేము పోలీస్ కేసు పెట్టడం జరిగింది, తల్లిదండ్రులు కూడా మోటివేషన్ చేశాము, ఇవన్నీ అయినాయి. అయిన తర్వాత ఈరోజు స్కూల్ కాడ కూడా చాలా పెద్ద ఎత్తున ధర్నాలు జరిగినాయి, అక్కడ ఏదో జరిగింది, వచ్చిన వాళ్ళు వచ్చినట్టు కొనుక్కున్నట్టుగా, అక్కడ ఏదో బిజినెస్ నడిపించినట్టుగా, అక్కడ ఏదో దొంగతనం జరిగితే వాళ్ళు ఎక్కడ బయటపడతారు అని చెప్పి సెటిల్మెంట్లు అని చెప్పి ఇది చేస్తున్నారు. నేను 24 గంటలు ఆ కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్ కాడ ఏం జరుగుతుందని అబ్జర్వేషన్లో తిరిగాను. అవసరమైతే అక్కడ సీసీ ఫుటేజ్ ఉంటుంది, నేను కూడా నిన్న వాడిని ఖండించిన వాని మీద వాడిని జైలుకు పంపడానికి కూడా నేను అక్కడ సపోర్ట్ చేసి తల్లిదండ్రులకు వాళ్ళకి సపోర్ట్ చేసి పంపించడం జరిగింది. కానీ ఇలాంటి స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్ అని, టెక్నో స్కూల్స్ అని చెప్పేసి పెద్ద పెద్ద వాళ్ళు ఎక్కడి నుంచో అమెరికా నుంచి వచ్చి మేము ఇక్కడ స్కూల్ నడుపుతున్నామని అంటున్నారు. మరి అమెరికా అంతా మరి భారతీయులు ఇక్కడ అందరు లేరా? మరి లేకుంటే ఇక్కడ చదువు, మరి తెలంగాణలో చదువుకున్న బిడ్డలు, ఇక్కడ చదువుకున్న నిరుద్యోగులు ఎంతోమంది ఉన్నారు, మరి గవర్నమెంట్ వాళ్ళకు ఉపాధి ఎందుకు కల్పిస్తలేదు? ఇంటర్నేషనల్ స్కూళ్ళ పేరు, స్కూల్ పేరుతోటి లక్షలలో దోచుకుంటారు. ఒక ఫర్ ఇయర్ కొన్ని కోట్ల రూపాయల వాళ్ళ టర్న్ ఓవర్ ఉంది. మరి సామాన్యులు చదివించాలంటే బుక్కులకు డ్రెస్లకి 30,000, ఒక బుక్కులు కొనాలంటే 6వ తరగతి పిల్లగాడు బుక్కులు కొనాలంటే 30,000 రూపాయలు, డ్రెస్ కావాలి, వాళ్ళ కోడ్ కావాలి, వాళ్ళకి అన్ని కావాలి. పలకరించడానికి పోతే మీరు సెటిల్మెంట్కి వచ్చినా మీకు ఎన్ని డబ్బులు కావాలని చెప్పి మధ్యవర్తులతో ఫోన్ చేస్తున్నారు. మాకు డబ్బులు కాదు, కావాలి అక్కడ నాణ్యమైన చదువు కావాలి, టెక్నో స్కూల్ పేరుతోటి ఏదైతే టెక్నో స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్ అట్లాంటి పేర్లు ఏమన్నా ఉంటే ప్రభుత్వం వెంటనే వాళ్ళని విచారణ జరిపి ఈ ఇంటర్నేషనల్ స్కూల్ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇంటర్నేషనల్ అంటే ఏంటి, అమెరికా దేశాలు విదేశాల నుంచి వచ్చి ఇక్కడ టీచర్స్ ఉన్నారా, ఇంటర్నేషనల్ స్కూల్స్ అని పెట్టుకున్నారు, ఇంటర్నేషనల్ టీచర్స్ ఎక్కడ నేను ప్రశ్నిస్తున్నాను. ఇంటర్నేషనల్ అంటే అమెరికా నుంచి అక్కడ ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ టీచర్స్ చదువు చెప్పాలి, ఆ చదువు ఎక్కడుంది, వాడు ఎక్కడో ఎంఏ చదివిండో అక్కడ దొంగ సర్టిఫికేట్ తెచ్చుకుంటా మాకు తెలియదు, కానీ ఇంటర్నేషనల్ అని పేరు చెప్పి మందిని మోసం చేసుకుంటా లక్షలల పీద దోచుకుంటారు, చిన్నపిల్లల మీద అత్యాచారాలు అగాతలు చేస్తున్నారు. దీనికైనా ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ముఖ్యమంత్రి వారు దీనికోసం ఒక స్పెషల్ కమిషన్ పెట్టండి, పెట్టేసి స్కూళ్ళ మీద ఏం జరుగుతుందని ఇంక్వైరీ చేసి, ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్ ఏదైతే దాని మీద నిన్న జరిగింది, ఆ అమ్మాయి అదృష్టం బాగుండి, అమ్మాయి మంచిగా ఉంది, ఏం కాలేదు, అదే జరిగరాంది ఏమైనా జరిగే, ఇప్పుడు మేము అక్కడ చూసిన మారెళ్ళ బాలికపై అత్యాచారం అని ఎక్కడెక్కడ జరిగింది, అమ్మాయిలను చంపేయడం జరిగింది, ఇలాంటి జరగకుండా కాపాడుకునే బాధ్యత తల్లిదండ్రులది, స్కూల్ మేనేజ్మెంట్ది. ప్రభుత్వం అయితే మొత్తం మర్చిపోయింది ప్రభుత్వం, ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చి అయితే 6 నెలలు దాటిపోయింది, ఒక మానవ హక్కుల కమిషన్ చైర్మన్ లేడు, ఒక మహిళా కమిషన్ చైర్మన్ లేదు, కనీసం ఇక్కడ బాలల హక్కుల కమిషన్ కూడా లేదు. తెలంగాణలో కావాల్సింది బాలల హక్కుల కమిషన్ కావాలి. ఎక్కడ ఏది జరిగినా కానీ బాలలు చిన్నపిల్లలకు జరిగినప్పుడు బాలల హక్కుల కమిషన్ వాళ్ళు అక్కడికి వెళ్ళాలి, అక్కడ విచారణ చేపట్టాలి, న్యాయం చేయాలి. తెలంగాణలో ఈ కార్పొరేట్ వ్యవస్థను బంద్ చేసి టెక్నో స్కూల్స్ అండ్ ఏదైతే ఉంది ఇంటర్నేషనల్ స్కూలు ఇవన్నిటిని మూపియాలి. మాకు నాణ్యమైన విద్య, ఉచితంగా విద్య కావాలి, ఉచితంగా వైద్యం కావాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈ విద్య ఏదైతే ఉంది మాఫియా, ఈ టెక్నో స్కూల్స్ని బంద్ చేయించండి, ఇంటర్నేషనల్ స్కూల్ని బంద్ చేయండి, లేకపోతే మాత్రం మేము ఈ 20వ తారీఖు దాకా మేము చూస్తామే, వారం రోజులు టైం ఇస్తున్నాం గవర్నమెంట్కి కూడా, వారం రోజులు చేయకపోతే మేము కూడా జాతీయ మానవ హక్కుల కమిషన్కి వెళ్ళడం జరుగుతుంది. ఏది చేసినా వీళ్ళు నేషనల్ ఇంటర్నేషనల్ అంటారు కదా, మేము కూడా నేషనల్ లెవెల్లో ఫైట్ చేసి ఈ స్కూళ్ళను మూపియడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు ఎడ్యుకేషన్ కమిషనర్ గారు, ఇక్కడున్న డీఓ గారు, డీఓస్ డిస్టిక్ మెడ్చల్ డిస్టిక్ వస్తుంది అది, వీళ్ళు మీరు అక్కడ వచ్చిర్రు, ఇవాళ ఏదేదో మొత్తం సదిరిండ్రు, వాళ్ళ దగ్గర ఏదో ఆ ముడుపుల కోసం మాట్లాడుకున్నారు, వెళ్ళిపోయిండ్రు. ఇది నాకు మొత్తం క్లియర్గా తెలుసు, నేను అక్కడే ఉన్నాను. ఇంటర్నేషనల్ స్కూల్ బంద్ చేయాలి ఫస్ట్, తర్వాత ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ఏదైతే ఉందో మాకు ఫ్రీ విద్య అందించాలి, ఫ్రీ వైద్యం అందించాలి. ఈ మాఫియాలు ఏవైతున్నాయో మాఫియాలకు ఉన్న ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉంటాయి అనేది ఎక్కడ కనిపించొద్దని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.